ఏలూరు జిల్లా చింతలపూడిలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీ పాత బస్టాండ్, బోసు బొమ్మ సెంటర్ వరకు కొనసాగింది. ప్రజలు స్వేచ్ఛగా ఉండానికి దేశ సరిహద్దుల్లో విధి నిర్వహణలో అసూలు బాసిన ఎందరో అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ పోలీస్ సిబ్బంది బోసు బొమ్మ సెంటర్లో ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో సిఐ రవీంద్ర నాయక్, ధర్మాజీగూడెం సబ్ ఇన్స్పెక్టర్, సిబ్బంది మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఆ తర్వాత సిఆర్పీఎఫ్ జవాన్లు కానీ పోలీస్ జవాన్లు కానీ చేసిన త్యాగాలు మరవలేనివి. ఆ తర్వాత నుండి భారత దేశమంతా కూడా ప్రతి సంవత్సరం పోలీస్ అమరవీరుల దినోత్సవం పాటించడం జరిగింది. ఈ విధంగా ప్రతి సంవత్సరం మన దేశమంతా చూస్తున్నాం, భారతదేశం అంతా కూడా భారతదేశంలో శాంతి భక్తుల పరిరక్షణ కోసం కానీ రాత్రి పగలు అన్ని విధాలుగా కృషి చేయడం. ఈ మధ్యకాల ఎలక్షన్ జరిగింది, ఎటువంటి అవాంఛన సంఘటన జరగకుండా ప్రజల యొక్క ధన మాన ప్రాణ రక్షణను కాపాడుతూ రాత్రి లేకుండా పనులు లేకుండా పండుగలు లేకుండా ప్రతి ఒక్కరూ మొన్న దసరా కానీ దీపావళి కానీ లేదా సంక్రాంతి కానీ ప్రతి ఒక్కరూ సెలవు తీసుకుని ఇంటి దగ్గర ఆనందంగా ఉంటే ఒక పుట్టుకోరు మాత్రమే ఒక ఆదివారం లేదు, పండుగ లేదు, రాత్రి లేదు, పనులు లేదు. ఈ యొక్క శ్రేయస్సు కోసం